అందరికీ నమస్కారం. ఈ రోజున తిరుపతిలోని డిబిఆర్ అండ్ ఎస్కే హాస్పిటల్లో ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మధుకృష్ణారెడ్డి గారి దగ్గర మనమున్నాం. ఈ ఎముకలకు సంబంధించి అలాగే ప్రధానంగా మోకాల నొప్పులకు సంబంధించినటువంటి చికిత్సా విధానాలు వాటి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు నేను గమనిస్తున్నది కావచ్చు లేదంటే చూస్తున్నది కావచ్చు, 40-50% మంది ఈ మోకాల నొప్పులతో బాధపడుతున్నారు సార్. ఈ కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు, ప్రధానంగా మోకాల నొప్పి రావడానికి వాట్ ఇస్ ద మెయిన్ రీజన్? అసలు ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? మోకాళ్ళ నొప్పులు మొదలవడానికి చాలా చాలా కారణాలు ఉంటాయండి. మనము వయసు బట్టి కారణాలు చెప్పుకోవచ్చు. వచ్చేసి మొట్టమొదటిగా చిన్నపిల్లల దగ్గర నుంచి అడోలసెంట్ ఏజ్ నుంచి మనకు ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ పెరిగిన దానివల్ల, టూ వీలర్స్ పెరిగిన దానివల్ల, స్పోర్ట్స్ ఎక్కువ ఆడుతూ ఉండడం వల్ల, వయసు అయిన వాళ్ళు డీజనరేషన్ వల్ల చాలా కారణాలు ఉండొచ్చు. కానీ మనము ప్రస్తుతానికి చూస్తున్న కీళ్ళ నొప్పులకి, ఎస్పెషల్లీ మోకాళ్ళ నొప్పులకి ప్రముఖ కారణము టూ వీలర్ యాక్సిడెంట్స్ లేదా స్పోర్ట్స్ ఇంజురీస్. ఈ రెండింటి కారణాల వల్ల పసి వయసులోనే మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి వచ్చేసి. సో ఒక టూ వీలర్ యాక్సిడెంట్, ఒక స్పోర్ట్స్ ఇంజురీస్లో మనకు మోకాళ్ళ లోపల ఉన్నా సరే మెత్తని కండలు వచ్చేసి నలిగిపోవడము, కట్ అవ్వడం అయిపోతున్నాయి. దీనివల్ల మోకాళ్ళ చుట్టుపక్కల ఉన్న కండరాలలో వీక్నెస్ వచ్చేసి నడవడమే కష్టమైపోతూ ఉంటుంది. వచ్చేసి దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తా పోతే కొన్ని రోజులకు వచ్చేసి ఎముక తొందరగా అరిగిపోవడం, వచ్చేసి నడవలేకుండా పోవడము, కాళ్ళు వాచిపోవడము ఇలా ఉంటుంది. ఇదే వయసు అయిన తర్వాత మనము రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. వచ్చేసి వయసు వల్ల వయసు రీత్యా కీళ్ళు అరిగిపోవడం ఒకటి. ఇది కాకుండా కొన్ని రకాల కారణాలు, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని, గౌటీ ఆర్థరైటిస్ అని, అనే మోకాళ్ళ చుట్టుపక్కలన పొర వాపు వల్ల వచ్చేసి మోకాళ్ళు కీళ్ళు తినేయడం, దీనివల్ల మోకాళ్ళ కీళ్ళు అరిగిపోయి నడవలేకుండా పోవడము. దీంట్లో చూసుకుంటే 50% వచ్చేసి నేను చెప్పిన మొదటి కారణాలే ఉంటాయి. స్పోర్ట్స్ ఇంజురీస్ అని, బైక్ ఇంజురీస్ అని, టూ వీలర్ యాక్సిడెంట్స్ అని ఇలా ఉంటాయి. వచ్చేసి 50% కారణాల్లో మిగిలిన రెండు, రొమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళ వాతం, ఈ రెండు ఉంటాయి. వచ్చేసి ఏదేమైనా సరే మనం వచ్చేసి మన మోకాళ్ళు అనేది మన బరువు మోసి మనం నడిచే కీళ్ళు. సో దాన్ని జాగ్రత్త కాపాడుకోవాలి మనం. వచ్చేసి అసలు మోకాళ్ళ నొప్పి రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన ప్రధానమైనటువంటి జాగ్రత్తలు చెప్పండి సార్. ఈరోజు ఉన్న కొత్త స్టడీస్ ప్రకారం వచ్చేసి 50 సంవత్సరాలు అంటే ఒక వయసు దాటిన తర్వాత ఎక్కువ కింద కూర్చోవద్దు, ఎక్కువ మెట్లు ఎక్కువద్దు అని చెప్తాము. వచ్చేసి ఒకసారి మన కీళ్ళు డ్యామేజ్ అవ్వడం మొదలైన తర్వాత, కింద కూర్చున్న తర్వాత ఆ డ్యామేజ్ అనేది అరగడం అనే రెట్లు పెరిగిపోతూ ఉంటాయి. వచ్చేసి మనము నెగ్లెక్ట్ చేసేలా కింద కూర్చుని ఉండడం వల్ల వచ్చేసి మనకు అనుకున్న దానికన్నా తొందరగానే కీళ్ళు అరిగిపోతూ ఉంటుంది. వచ్చేసి సో అందువల్ల కింద కూర్చోకుండా ఉండడము, దీనితో పాటు తొడ కండరాలకి, చుట్టుపక్కల కండరాలకి ఎక్సర్సైజ్, చిన్న చాలా చిన్న చిన్న ఎక్సర్సైజ్ ఉంటాయి. చేసుకోవడం వల్ల మన బరువు అనేది కండరం మీద ఎక్కువ పడుతుంది, ఎముక మీద తక్కువ పడుతుంది, దానివల్ల ఎముక తక్కువగా అరుగుతూ ఉంటుంది. సో బేసిక్ ఎక్సర్సైజ్, వాకింగ్ కానీ ఏమైనా సరే మోకాళ్ళ చుట్టూ ఉండే కండరాలను గట్టిపరుచుకునే ఎక్సర్సైజెస్, వాకింగ్ కానీ, సమ్ జాగింగ్ కానీ, ఏదైనా సరే ఇలాంటి వాటిలో మోకాళ్ళని కాపాడుకోవచ్చు. అదే సమయంలో వచ్చేసి స్పోర్ట్స్ ఆడేటప్పుడు కానీ, వచ్చేసి టూ వీలర్ తోలేటప్పుడు కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చేసి సో మోకాళ్ళకి వచ్చేసి సమ్ ప్యాడింగ్ లాగా వేసుకోవడం కానీ వచ్చేసి, సో దట్ మన మోకాలు పోయి తగిలినా సరే డైరెక్ట్ మోకాలు ఎఫెక్ట్ అవ్వకుండా ఆ ప్యాడింగ్ వల్ల సాఫ్ట్ యాక్షన్ ఉంటుందని. వచ్చేసి మీరు చూసారంటే మోస్ట్ ఆఫ్ ద స్పోర్ట్స్ పీపుల్ వీళ్ళంతా వచ్చేసి దే వేర్ నీ క్యాప్. దాని ఉపయోగం ఏంటంటే మన ఇంపాక్ట్ తగ్గుతుంది మనకు. సరే సార్, ఇప్పుడు సపోజు ఒక మోకాళ్ళ నొప్పి అని చెప్పండి, ఎవరైనా కామన్గా మోకాళ్ళ నొప్పిగా ఉంది అనుకొని ఒక పేషెంట్ మీ దగ్గరకు వస్తే అసలు ఎలాంటి చికిత్సా విధానాలు ఉంటాయి ఈ మోకాళ్ళ నొప్పి పేషెంట్స్కి? మళ్ళా అండి, మళ్ళీ చెప్పిన వయసు బట్టి ఉంటుంది. వచ్చేసి వయసు బట్టి మనకు పరీక్ష చేసినప్పుడు వచ్చేసి కండ నలిగిపోయిందా, లిగమెంట్స్ కట్ అయిపోయినాయా, ఇలాంటివైతే వచ్చేసి ఆర్థ్రోస్కోపీ ప్రొసీజర్స్ అని ఉంటాయి. వచ్చేసి అంటే బటన్ హోల్ ఆపరేషన్స్ అంటాం కదా, ఇలాంటి వాటిని రీకన్స్ట్రక్షన్ చేసుకుని ఉంటాము. వచ్చేసి అదే వయసు వల్ల అరిగిపోయి వచ్చేసి ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలా వచ్చి ఆర్థరైటిస్ ఎక్కువ అయిపోయి వేరే ఏ రకాల ట్రీట్మెంట్లకి రెస్పాండ్ అవ్వట్లేదంటే కీళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది లాస్ట్ చాయిస్గా తీసుకుంటాము. వచ్చేసి ఓకే సార్, ఇప్పుడు ఈ మోకాళ్ళ నొప్పి వచ్చిన వాళ్ళకి కీళ్ళ మార్పిడి లేదంటే మోకాళ్ళు నీ రీప్లేస్మెంట్ కాకుండా
వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. మన మోకాలు ఏ స్టేజ్లో అరిగిందో మొదట పరీక్ష చేసి తెలుసుకుంటాము. వచ్చేసి మొదటి స్టేజ్, రెండో స్టేజ్లు, ఈ స్టేజ్లో అరిగిన వాళ్ళకి కొన్ని రకాల ఎక్సర్సైజ్ మోకాల్లోకి కొన్ని రకాల ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల నొప్పిని తగ్గించవచ్చు. దీంతో పాటు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలా అంటే చాలా సంవత్సరాల వరకు వచ్చేసి ఆపరేషన్ అనేది పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. కానీ మూడో స్టేజ్, నాలుగో స్టేజ్ అంటే కాలు వంపు తిరిగిపోతాయి, దొడ్డి కాళ్ళు రావడము, ఇలా వంపు తిరిగిపోయినప్పుడు కంపల్సరీగా ఆపరేషన్కి వెళ్తాము. కీళ్ళ మార్పిడి చికిత్స అనేది వేరే ఏ రకమైన ట్రీట్మెంట్కి పేషెంట్ రెస్పాండ్ అవ్వకుండా ఉంటే లాస్ట్ రెసార్టే, కానీ అది ప్రైమరీ ట్రీట్మెంట్ కాదు. సో మన జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుని ఉంటే కీళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. సార్, ఇప్పుడు నేను చాలామంది ఆర్థోపెడిక్ డాక్టర్స్ని, సర్జన్స్ని చూస్తూనే ఉన్నాను. వాట్ అబౌట్ యూ? వాట్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ యువర్స్? ఇప్పుడు ఆర్థోపెడిక్స్లో చాలా సబ్ స్పెషాలిటీస్ వచ్చాయండి. చాలా అంటే ఆల్మోస్ట్ 7 నుంచి 8 రకాల సబ్ స్పెషాలిటీస్ ఉన్నాయి. నేను అడిగే క్వశ్చన్ అది కాదు సార్, దయచేసి వాట్ అబౌట్ మధుకృష్ణారెడ్డి గారు? ఓకే, ఓకేనండి. నా స్పెషాలిటీ నుంచి నేను రీప్లేస్మెంట్ అండ్ రివిజన్ రీప్లేస్మెంట్ సర్జన్. ఓకే. కీళ్ళ మార్పిడి చికిత్స అనేది ఒక పద్ధతి అయితే, ఒకసారి చికిత్స చేసి ఫెయిల్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ ఆపరేషన్ చేయడం అనేది రివిజన్ నీ సర్జరీస్ అంటారు. వచ్చేసి అది మా స్పెషాలిటీ. సో రివిజన్ నీ సర్జరీస్ అనేది, రివిజన్ హిప్ సర్జరీస్ అనేది చాలా కాంప్లికేటెడ్ విషయం వచ్చేసి, ఎందుకంటే మనం మొదటిసారి చేసినంత సులభంగా ఉండదు. వచ్చేసి రెండోసారి చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకు మొదటిసారి చేసిన బోన్ ఉండకపోవచ్చు. వచ్చేసి దానికి ఆగ్మెంట్స్ అని, వెడ్జెస్ అని, స్పెషల్ ఇంప్లాంట్స్ అని తెప్పించుకొని చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మనకు చాలా ట్రైనింగ్ అవసరం. వచ్చేసి నేను ఈ ట్రైనింగ్ చాలా వేరే పెద్ద హాస్పిటల్స్లో వర్క్ చేసి నేను ట్రైన్ అయ్యి ఇక్కడ వచ్చి స్టార్ట్ చేసుకున్నాను. వచ్చేసి సో ఎలాంటి రివిజన్ ఆపరేషన్ అయినా, ఎలాంటి ఆపరేషన్ ఒకసారి ఫెయిల్ అయ్యి తిరిగి ఆపరేషన్ చేయాల్సి వస్తే అలాంటి క్లిష్టమైన ఆపరేషన్లు మేము చేయగలుగుతాం. అది మా స్పెషాలిటీ. ఈ ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ పరంగా డిబిఆర్ అండ్ ఎస్కే హాస్పిటల్లో ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఏంటి? మా స్ట్రెంగ్త్ ఈస్ పాలిట్రామా. పాలిట్రామా అనేది ఒక పేషెంట్కి యాక్సిడెంట్ అయినప్పుడు ఒక్క ఆర్థోపెడిక్సే కాకుండా వచ్చేసి వివిధ రకాల ఇంజురీస్తో వచ్చేసి పేషెంట్ వచ్చినప్పుడు అన్ని రకాలని మేము ఒకే ప్లేస్లో ట్రీట్ చేయగలుగుతున్నాము. వచ్చేసి ఎస్పెషల్లీ స్పైనల్ ఇంజురీస్ చాలాసార్లు వచ్చేసి వెన్నుపూసలు ఎముకిరిగిపోయి కాళ్ళకు పెరాలసిస్ లాగా వస్తాయి. వచ్చేసి అలాంటి వాటికి వచ్చేసి లోపల రాడ్లు అమర్చి పెరాలసిస్ నుంచి రికవర్ అయ్యడానికి మేము ట్రై చేస్తాము. వచ్చేసి అండ్ కాంప్లెక్స్ ట్రామా అంటారు, తుంటి ఎముక కానీ ఎక్కడైనా సరే కీలు లోపలికి వచ్చేసి ఎముక ఇరిగిపోవడం, అది చాలా క్లిష్టమైన ఆపరేషన్. అలాంటి ఆపరేషన్లు మేము చేయగలుగుతాము. వచ్చేసి ఇవి కాకుండా వచ్చేసి తుంటి ఎముక కానీ కాలు కానీ కాంప్లెక్స్ ట్రామా అంటే ఇంక రిపేర్ చేయలేము అలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు వచ్చేసి దాన్నే ప్రైమరీగా రీప్లేస్మెంటే చేసేస్తాం. సో దట్ ఆ ఎముకను రిపేర్ చేయకుండా ఎక్కడివరకు చెడిపోయిన ఎముకను తీసేసి దాని ప్లేస్లో రీప్లేస్మెంట్ ఒకటేసారి చేసేయగలుగుతాం. వచ్చేసి అది మా స్ట్రెంగ్త్. అది ప్రస్తుతానికి కేవలము పెద్ద మెట్రో సిటీస్లో మాత్రం చేయగలుగుతున్నారు. అది మా స్ట్రెంగ్త్, మేము చేయగలుగుతాం. ఇక్కడ తిరుపతిలో తక్కువ ఖర్చుతో మేము చేయగలుగుతాం. మేము వచ్చేసి అది. DBR and SK Super Specialty Hospital, DBR Hospital Road, DMC Nagar, Tirupati.